అలాగే విశాఖపట్నంలో ఈరోజు రావడం, మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడానికి విశేషమైనందుకు నాకు చాలా సంతోషం ఉంది. మేము ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం అంబేద్కర్ యూత్ ఫెడరేషన్, ఇప్పుడు ఆల్ ఇండియా అంబేద్కర్ యూత్ ఫెడరేషన్ రావడం జరిగింది. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత విశాఖపట్నంలో ఈ బీజే ప్రతి అభివృద్ధి రావడం ఆల్ ఇండియా దళిత రైతు ఫెడరేషన్. మేము 8 రాష్ట్రాల్లో దళితుల భూమి కోసం అంతా కలిపి నిమిషం ఏడీఆర్ఎఫ్. ఈ దేశంలో జరుగుతున్నటువంటి దళితుల మీద జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా మేము అనేక ఆందోళన చేస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నిమిషానికి దళితుల మీద దాడి జరుగుతుంది. దళితులు కనీసం వాళ్ళు తినే తిండి మీద కూడా ఈ బ్రాహ్మణ మనువాదులు ఆంక్షలు విధించటం అనేది అన్యాయం. వాళ్ళు తిండి వాళ్ళు తింటారు, కానీ మరి ఎవరు తిండి వాళ్ళు తినేటప్పుడు కూడా గోసంరక్షణ అనేటువంటి సంస్థ పెట్టి ఏబీపీ వాళ్ళు గోసంరక్షణ సమితి ఈరోజు భారతదేశంలో దళితుల్ని ఎక్కడంటే ఎక్కడ పట్టుకొని మానభంగాలు చేస్తూ అత్యాచారాలు చేస్తూ, మరి గతంలో ఇండియన్ నేషనల్ క్రైమ్ రిపోర్ట్ 10-15 నిమిషాలకి ఒక దాడి జరుగుతుందని చెప్పారు. కానీ ఇప్పుడు భారతదేశంలో ప్రతి నిమిషానికి బీజేపీ వచ్చిన తర్వాత దాడి జరుగుతుంది. మరి ఇదంతా కూడా బీజేపీ ప్రభుత్వం, మరి ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు ఈ అత్యాచారాలు ఆర్పుకుంటుంటే దేశవ్యాప్తంగా అన్ని దళిత సంఘాలు మేము ఉధృతంగా ఉద్యమిస్తాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అమలాపురంలో ఒక గోవుని, చనిపోయిన గోవుని అక్కడ దళితుడు చర్మం వలిచినందుకు 100 మంది కలిసి అక్కడ చితకబాధం కలిగింది మాదిగల్లి. మరి ఎంత దారుణం జరుగుతున్నా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నోరు విప్పటం లేదు. మరి ప్రధానమంత్రి షూట్ మీ నౌ నాట్ ఫర్ దళిత్ అంటున్నారు. ఆ మాట అన్న రోజే అమలాపురంలో దళితుల మీద దాడి జరిగింది. ఇది మాకు చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా ఏబీఎపి వాళ్ళు కానీ లేదా గో సంరక్షణ వాళ్ళు కానీ బీజేపీ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వాలన్నీ కూడా దళితుల మీద అత్యాచారాలు ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అలాగే అది ఆల్ ఇండియా దళిత రైట్ ఫెడరేషన్కి జాతీయ కమిటీ సభ్యుడిగా ఈ పుట్టా రామచంద్రరావు గారిని ఎన్నికయ్యారు. ఈ నెల 14 ఢిల్లీలో జరిగినటువంటి నేషనల్ సుప్రీం కమిటీ బాడీలో ఆయన్ని తీసుకోవాలని చెప్పి ఈ ఉత్తరాంధ్ర నుంచి ఈ పుట్టా రామచంద్రరావు గారి యొక్క సేవలు గుర్తించి ఆయన నిజాయితీ గురించి ఆయన్ని మన విశాఖపట్నం నుంచి ఆల్ ఇండియా దళిత రైట్ ఫెడరేషన్ జాతీయ కమిటీ సభ్యులుగా నియమిస్తూ మీ ముందు ప్రత్యక్షంగా ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. అలా ఉన్నాడు.